నారా లోకేష్ లోకేష్ గారి పాదయాత్ర చూస్తుంటే ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ఈ పాదయాత్ర లక్ష్యం ఏంటో లోకేష్ కే స్పష్టం లేదని రాష్ట్రపతిలందరూ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ రోజు మన జగనన్న ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉన్నారు మరి లోకేష్ గారి పాదయాత్రలో అమ్మఒడి అవసరం లేదు ప్రజలకు అని చెప్పగలుగుతారా విద్యా దీవెన వసతి దీవెన అవసరం లేదు ప్రజలకు అని చెప్పగలుగుతారా అలాగే రైతన్నకు రైతు భరోసా వద్దనే ధైర్యం లోకేష్ గారికి ఉందా అలానే ఆసరా చేయూత ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు రాష్ట్రంలో అవసరం లేదని లోకేష్ గారు చెప్పగలుగుతారా ఈ సంక్షేమ పథకాలు ఏట్ని కూడా లోకేష్ ప్రశ్నించే పరిస్థితి లేదు ప్రశ్నించలేరు ఇవన్నీ క్వశ్చన్ చేయలేని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిలో ఒక వైపు నాడు నేడు కింద జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి ఈ స్కూల్ డెవలప్‌మెంట్లు కావచ్చు హాస్పిటల్లకు సంబంధించినటువంటి డెవలప్‌మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మరి నాడు నేడులో జరిగేటువంటి అభివృద్ధిని లోకేష్ కాదని అని ప్రశ్నించగలరా అడగగలరా చెప్పగలరా ఏయి కూడా ప్రశ్నించలేరు ఏయి కూడా అవసరం లేదు అని చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అవసరం వీటిని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు మరి ఇలా లేనప్పుడు మరి ఈ పాదయాత్రలో లోకేష్ గారు ఎందుకు చేస్తున్నారు ఏంటనే స్పష్టత ఎవరికి కూడా అర్థం కావట్లేదు అలానే మనం చూసినట్లయితే అసలు నారా లోకేష్ ఆయన చెప్పగలుగుతాడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరిని చెప్పగలుగుతాడా నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థా చెప్పగలుగుతాడా లోకేష్ చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థా అది చెప్పగలుగుతాడా నారా లోకేష్ లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థా అదేనా చెప్పగలుగుతాడా వీటి మీద కూడా స్పష్టత లేదు సరే ఇది పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్నాడా అదైనా చెప్పాలి నారా లోకేష్ అది చెప్పగలుగుతాడా లేదు లేదు చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయడాని కోసము పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నాడా అదైనా చెప్పగలగాలి అది లేదు సరే ఈ ఏటి మీద కూడా స్పష్టత లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలకు వీటి మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం లోకేష్ గారి మీద ఉంది అలానే ఏదైతే ఈ రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజలందరికీ కూడా ఎంతగానో అండగా నిలిచారు అలాగే ప్రతిపక్ష నేతగా ఉండగా మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిస్టరీలో ఎప్పుడూ ప్రజలందరికీ కూడా ఎంతగానో అండగా నిలిచారు అలాగే ప్రతిపక్ష నేతగా ఉండగా మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఒక హిస్టారిక్ మూమెంట్ లాగా మిగిలిపోయేటువంటి ఒక ప్రజా సంకల్ప యాత్ర 3648 కిలోమీటర్ల పాదయాత్రని జగనన్న ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసి ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు హయాంలో సాగుతున్నటువంటి పాలనలో ఈ రాష్ట్ర ప్రజల్లో అనేక వర్గాల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన నిలబడి ఆ ప్రజలకు అండగా ఉండి ఆ ప్రజలకు నేను ఉన్నాను నేను విన్నాను అని భరోసా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగనన్న మరి అలా నిలబడి ఆ ప్రజల కష్టాల్లోనే వారు తాము కూడా ఒక ఇంటి కుటుంబ సభ్యుల్లాగా ఆ కష్టాలన్నీ పంచుకొని వారు బాధలు విని ఆ బాధల్లోంచి ఒక చక్కటి మేనిఫెస్టోని రూపొందించి ఆ మేనిఫెస్టోని ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే కూడా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినట్టుగా ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా 3.5 ఏళ్ల కాలంలో 98% హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి నాటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా చెప్పగలం దేశంలో ఎక్కడా లేదు అలా ఈరోజు దాదాపు 98% హామీల్ని ఈరోజు పూర్తి చేసుకొని ప్రజలకు అందజేసి ఒక కాన్ఫిడెన్స్తో ఒక కమిట్మెంట్తో మన జగనన్న ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అందించారు ఆ కాన్ఫిడెన్స్తోనే ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్ ఆ నియోజకవర్గాల్లో కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్క కుటుంబం గడప దగ్గరికి వెళ్ళి అమ్మ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇగో ఈ సంక్షేమ పథకాలు మీకు వచ్చాయి అని మేము ధైర్యంగా కాన్ఫిడెంట్గా వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాము అదే కాన్ఫిడెన్స్తో వాళ్ళు సమాధానం చెప్పి మాకు వచ్చే ఎస్ జగనన్న ప్రభుత్వంలో మాకు ఈ స్కీమ్స్ వచ్చాయనే కాన్ఫిడెన్స్ని ప్రజలు మాకు ఇస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి మంచి పరిపాలన ఇస్తున్నటువంటి మనసున్న నాయకుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు